యాదగిరి గుట్ట మండల పరిషత్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదగిరి గుట్టలో జరిగిన కాంగ్రెస్ ఎంపీటీసీల విజయోత్సవ ర్యాలీలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఓడిపోయిన ఎంపీటీలు అధైర్యపడొద్దని, యాదగిరి గుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉండాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా ఎన్నికైన శ్రీశైలం గౌడ్ గారిని, శ్రీశైలం గారిని, అలాగే ప్రసన్న శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీగా మన కోఆప్షన్ సభ్యులు యాప్కు గారిని, అలాగే మిగతా మా చెల్లెళ్ళందరూ ఇచ్చిన వాళ్ళు, అలాగే జిల్లా కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఐలే గారు, ఇంకా మా నాయకులందరూ పేరు పేరున వీళ్ళ విజయానికి కృషి చేసిన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, ముఖ్యంగా ఓట్లేసిన ప్రజలకు కూడా మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతతో పాటు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వాళ్ళ వెనుక అండగా ఉండి మీ ఏ సమస్య వచ్చినా మీ గ్రామాల అభివృద్ధితో పాటు మీ గ్రామాలను ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మా ప్రజాప్రతినిధులకు చెప్పండి, మా ఎంపీపీ గారికి, మా వైస్ ఎంపీపీ గారికి, మా ఎంపీటీసీలకు, మా సహాయకులకు చెప్పండి. తప్పకుండా ఎంపీపీగా పార్లమెంట్ సభ్యునిగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రతి సమస్యలకు మీకు అండగా ఉంటాను.